హాయ్ నమస్తే అండి. ఇవాటి వీడియోలో రవ్వతోని బోండాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రవ్వ బోండాలను చాలా ఈజీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లేదా ఈవినింగ్ స్నాక్ గాను చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ రవ్వ బోండాల తయారీకి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా, అది 1 కప్పు వేసుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు గోధుమ పిండి కానీ, మైదా లేదా బియ్యం పిండిని కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండి బియ్యం పిండిని కలిపి 1/4 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ, మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా బోండాలను వేసుకునేందుకు వీలుగా కలుపుకోవాలి. ఎక్కువగా వాటర్ పట్టవండి, చూసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నానిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, కొద్దిగా రవ్వ నాని మనకి దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3-4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకునే లోపు డీప్ ఫ్రైకి సరిపడా పక్కకు ఆయిల్ని వేట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలను వేసుకోవాలి. వీటిని పెద్దగా బోండాల్లాగా కానీ చిన్నగా పునుగుల్లాగా కానీ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కడాయిలో సరిపడే అన్ని వేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత మరొక సైడు తిప్పుకోవాలి. రెండు సైడ్లకు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే బోండాలను వేసుకోవాలి. చాలా ఈజీగా ఈ బోండాలు లేదా పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా ఈవినింగ్ స్నాక్ కూడా తీసుకోవచ్చు. వీటిని మీకు నచ్చిన ఏ చట్నీతోనైనా లేదా టమాటోకి చెప్తే కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రవ్వ బోండాలను ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.